శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇలా రెండేళ్ళు చూపించాడా? చూపించాడా లేదా? ఏమన్నాడు? నెల నెల మీరు 2000 ఇస్తారన్నాడా లేదా? జాబ్ ఇవ్వకపోతే అన్నాడా లేదా? జాబ్ ఇవ్వకపోతే నెల నెల 2000 ఇస్తాను. అమ్మా మీ పిల్లలు ఏమీ చదవకపోయినా పర్వాలేదు, మీ పిల్లలకు ఉపాధన్నా ఇస్తాను, ఉద్యోగం అన్నా ఇస్తాను. ఈ రెండే ఇవ్వకపోతే 2000 నెలలా ఇస్తారని ఇలా ఇలా ఉపాడు. ఉపాడా లేదా? ఉపాడా లేదా తల్లి? దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే 55 నెలలు అవుతా ఉందా? 55 నెలలు ఇంటి నెలకు 2000 అంటే 110000 ప్రతి ఇంటికి బాకీ పడ్డా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. నేను ఎప్పుడైనా కనిపిస్తే గట్టిగా అనండి, బాబు నెలకు మాకు 2000 ఇవ్వాలి, 55 నెలలకు 110000 మాకు బాకీ ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడగండి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చేస్తా ఉన్నది ఏమిటో తెలుసా? ఇవాళ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాను. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అని చూస్తే, పోలవరం ప్రాజెక్టు పునాదులు దాటి ముందుకు కదలదు. పోలవరం పూర్తవుతే అది ఉత్తరాంధ్ర సుజలసమంతి, రాష్ట్రానికి మేలు చేస్తుంది, నీళ్లు శ్రీకాకుళం జిల్లా దాకా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాళ పునాదులు దాటి ముందుకు కదలని పరిస్థితి. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న బిల్లప్ పేరుని, గేట్ల అమరిక పేరుతో చంద్రబాబు నాయుడు గారు కనికట్టు చేస్తాడు. డ్యాముకు అవసరమైన గట్టు లేదు, అక్కడ ఒక చుక్క నీళ్లు నిల్వ లేదు. అక్కడ ఆ గట్టు ఎట్ట ఎలా కట్టాలో ఇంకా డిజైన్ కూడా ఇంకా పూర్తి కాలేదు, డిపిఆర్ ఓకే కాలేదు. 48 గేట్లలో ఒక్కటంటే ఒక గేటు మొన్న పోయి పెట్టొచ్చాడు, దానికి గొప్ప హంగామా చేశాడు ఈ పెద్ద మనిషి. మనందరికీ పోలవరం మీద సినిమా చూపిస్తాడు 4-5 ఏళ్ళగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ళ ఈ పాలన చూడమని అడుగుతా ఉన్నా. రాజధాని అని చెప్పి మరో సినిమా చూపిస్తా ఉన్నాడు మనకు. 5 ఏళ్ళగా మనకు సినిమా చూపిస్తా ఉన్నాడు. 5 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు మనకు గుర్తుందా, మన దగ్గరికి వచ్చినప్పుడు అన్నమాట రాజధానికి సంబంధించి 5 ఏళ్ల కిందటనే చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రాఫిక్స్ చూపించారు. అదిగో రాజధాని నేను ఇలా కట్టబోతా ఉన్నాను అని చెప్పి 5 ఏళ్ల కిందన చెప్పాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 5 ఏళ్ళు అయిపోయినాయి, ఇవాళకి కూడా రాజధాని ప్రాంతంలో కనీసం ఒక్కటంటే ఒక్క ఇటుకి కూడా పర్మనెంట్ అనే పేరుతో ఇంతవరకు కూడా పడలేదు అని అంటే, ఈ పెద్ద మనిషి రాజధాని మీద మనకు సినిమా ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి రాజధాని ఎలా ఉంటుంది అని ఏమైనా అడిగితే ఏం చెప్తాడో తెలుసా? బాహుబలి సినిమాకు పోయి రాపోండి అని చెప్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఇదే పెద్ద మనిషి 5 ఏళ్ళగా రాజధానిలో కట్టిందేమీ లేదు, మనకు సినిమా చూపిస్తా ఉన్నాడు. కానీ ఈ పెద్ద మనిషి మోసం చేయడంలో ఒక అడుగు ముందుకేసి ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? రాజధాని ప్రాంతంలో 2 ఎకరాలలో అట 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బొమ్మ బిల్డింగులు పెడతాడట. 50 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఆయన ఖర్చు చేసి 2 ఎకరాలలో బొమ్మ బిల్డింగులు పెట్టి ఆ బొమ్మ బిల్డింగులు చూపించడానికి మన ఊళ్ళల్లో నుంచి మనకు బస్సులు వేస్తాడట. నిజంగా ఈ పెద్ద మనిషి ఇంతకన్నా 420 మనిషి ఎవరైనా ప్రపంచంలో ఉంటాడా అని అడుగుతా ఉన్నాను మనందరినీ కూడా. నేను యువ నేస్తామని చెప్పాడు, యువ మోసం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ పెద్ద మనిషి హయాంలో జరిగిందేమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి హయాంలో
ఈ 5 సంవత్సరాల పరిపాలన ఒక్కసారి మీరంతా కూడా ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి హయాంలో జరిగింది ఏమిటో తెలుసా? కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు, స్కూల్ ఫీజులు బాదుడే బాదుడు, కాలేజ్ ఫీజులు బాదుడే బాదుడు. ఈ పెద్ద మనిషి హయాంలో జరిగింది ఏమిటి అంటే, ఈ పెద్ద మనిషి హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న గొప్ప పథకం ఇవాళ నీరు గారిపోయిన పరిస్థితి ఇవాళ ఈ పెద్ద మనిషి హయాంలో చూస్తా ఉన్నా. మీ అందరికీ గుర్తుందా నాన్నగారి పరిపాలన? మీ అందరికీ గుర్తుందా అని అడుగుతా ఉన్నా. బీసీల మీద ప్రేమ చంద్రబాబు నాయుడు గారు అంటారు బీసీల మీద ప్రేమ అని. ఆయనకు బీసీల మీద ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎన్నికలకు 3 నెలలు ఉన్నప్పుడు మాత్రమే బీసీల మీద ఆయనకు ప్రేమ వస్తుంది. ఆయన ప్రేమ ఏమిటో తెలుసా? 4 కత్తెరలు 4 ఇస్త్రీ పెట్టలు, అవి కూడా నాశనకంగా ఇస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ నేను మీ అందరి తరపున చెప్తా ఉన్నా, బీసీల మీద పేదవాళ్ళ మీద ప్రేమ ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి ఆ దివంగత నేతాపిదవులకు రాజశేఖర రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. ఫీజు రీఎంబర్స్మెంట్ అని గొప్ప పథకాన్ని తీసుకొచ్చాడు ఆ దివంగత నేత. ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు అవ్వకుండా ఆ పేదవాడి పిల్లాడు కదా ఇంజనీర్ కాగలిగితే, అప్పుల పాలు కాకుండా పేదవాడి పిల్లాడు డాక్టర్ కాగలిగితే, అప్పుల పాలు కాకుండా పేదవాడి పిల్లాడు గొప్ప గొప్ప చదువులు చదవగలిగితే, అప్పుడు ఆ పిల్లాడు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తే, ఆ సంపాదించిన సొమ్మును కాస్త కూర్చో ఇంటికి పంపిస్తే, అప్పుడు ఆ పేదవాడి కుటుంబం